ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతిని ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో అరెస్టైన రాధాకిషన్రావు, ప్రణీత్రావు, భుజంగరావు కస్టడీ వెళ్ళిచ్చిన వాంగ్మూలాలను ఇప్పటికే బయటపెట్టిన పోలీసులు తాజాగా తిరుపతిన్న వాంగ్మూలాన్ని వెల్లడించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు తిరుపతిన్న తన వాంగ్మూలంలో తెలిపినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో బీఆర్ఎస్ ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుల్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని, రోజుకు 40 నుంచి 50 మంది సెల్ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. 3 ఉప ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్లో తాను పనిచేసినట్లు తిరుపతినిచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా పీఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొన్ని సందర్భాల్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్సులతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతి పనుల నుంచి డబ్బులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రణీత్రావు ఇచ్చే సమాచారం ఆధారంగా లోకల్ పోలీసుల మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక మంది నేతల డబ్బులను పట్టుకున్నట్లు వివరించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు చెప్పారు. మొత్తం 300 మంది సెల్ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాకర్స్లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసం అయినట్లు తెలిపారు.